నమస్తే. ప్రస్తుతం మనతో పాటు బాలలక్ష్మి గారు ఉన్నారు. ఒకసారి మనం మాట్లాడదాం అక్క. ఇప్పటి వరకు మీతో జనరల్ పాలిటిక్స్ గురించి మాట్లాడాం. ఇంతకుముందు గతంలో కేటీఆర్ గురించి, కేసీఆర్ గురించి, బీజేపీ వాళ్ళ గురించి కూడా మాట్లాడాం. ఇప్పుడు ప్రజల వైపు నుంచి ప్రజా దర్బార్లో మీరున్నారు, ప్రజావాణిలో చాలా మంది పబ్లిక్ వస్తూ ఉన్నారు, అప్లికేషన్ ఇస్తున్నారు. దీని మీద మనం మాట్లాడేటప్పుడు అంటే ఇప్పటి వరకు చేసిన అక్కతో ఇంటర్వ్యూ చేసిన అన్ని కూడాను కొంచెం డిఫరెంట్ ఉంటుంది ఇది. సో చూద్దాం ఒకసారి. అక్క చెప్పండి, ఇప్పటి వరకు దాదాపుగా అనేక మంది ఇక్కడ మహిళలు వస్తున్నారు, పెద్ద ఎత్తున లక్షల సంఖ్యలో దరఖాస్తులు వస్తున్నాయి, బట్ ఇవన్నీ నిజంగా కరెక్ట్గా జరుగుతున్నాయి? ఎందుకు జరుగుతలేవు? 100% జరుగుతాయి. 4 రోజుల కిందనే రివ్యూ పెట్టిండు అన్న, రివ్యూ పెట్టి అధికారులను నియమించినారు. దానికి సంబంధించి అప్లికేషన్స్ వచ్చిన, ప్రజాపాలన వచ్చిన అప్లికేషన్లు కావచ్చు, ప్రజావాణిలో వచ్చిన అప్లికేషన్లు కావచ్చు, దశల వారీగా ఉన్న ప్రతి ఒక్క అప్లికేషన్ని కూడా మీరు ఖచ్చితంగా సునిశ్చితంగా పరిశీలించాలి. సమస్యల్ని, వాటిని ఎక్కడెక్కడ ఏం సమస్యలు ఉన్నాయో వాటి అన్నింటినీ మీరు ఫైండ్అవుట్ చేయాలి. వాటి నుంచి మనం పరిష్కార దిశగా ముందుకెళ్ళాలి. ప్రజలందరికీ న్యాయం జరగాలి. మనం తీసుకున్న ప్రతి అప్లికేషన్కి న్యాయం జరగాలనే దిశగా వారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ దిశగా అడుగులు ముందుకు పడుతున్నాయి. కొంతమందికి న్యాయం జరగట్లేదు ప్రజావాణిలో అనే వాదనలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతానికి మనం చూసినప్పుడు ఏదైతే మిడ్ డే మీల్స్ పథకానికి సంబంధించి మహిళలు చాలామంది 33 జిల్లాల నుంచి పెద్ద ఎత్తున వచ్చారు, వాళ్ళతో ఇప్పుడు మాట్లాడారు, బట్ వాళ్ళందరూ కూడా ఇప్పటికీ 4వసారి రావడం జరిగింది, మాకు ఎలాంటి న్యాయం జరగలేదని చెప్తున్నారు. ఏమంటారు? మేము ఒకటే చెప్తున్నాం ఏంటంటే, ఇవాళ అప్లికేషన్ ఇచ్చిపోయి తెల్లారే వచ్చి న్యాయం జరగాలంటే కొన్ని ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. లక్షలాదిగా అప్లికేషన్లు వస్తున్నాయి. ఒక్క మిడ్ డే మీల్స్కు సంబంధించిందే కాదు, వందలాదిగా లక్షలాదిగా అప్లికేషన్లు వస్తూ ఉన్నటువంటి సందర్భంలో అప్లికేషన్లని మేము చూసుకోవాల్సినటువంటి ఒక సమయం ఉండాలి కదా. ఆ సమయం ప్రజలు మనకి ఇవ్వాలి. ఇదే 6 నెలలు ఏడాది అయితే గలవలే. ఇప్పుడు అప్లికేషన్ ఇచ్చిపోయినాము, 4 రోజులు అవుతుంది, 2 నెలలు అవుతుంది, మాకు ఇంకా కాలేదంటే ఇచ్చిన నెక్స్ట్ వీక్లోనే వస్తే ఒక్కరు అప్లికేషనే కాదు కదా, వందలాది లక్షలాది అప్లికేషన్లు అన్నింటినీ కొంత సమయం పడుతుంది కదా. దానికోసం ఆల్రెడీ మొన్న కమిటీ కూడా వేసారు, దానికి సంబంధించిన రివ్యూ జరుగుతూ ఉన్నది. వాటన్నిటిని కూడా ఆన్లైన్ చేసి డేటా ఎంట్రీ చేసుకొని ఎక్కడ ఏ సమస్య ఉంది, పరిష్కారం ఎట్లా చేయాలనే దిశగా అడుగులు పడుతూ ఉన్నాయి. కాబట్టి నేను కూడా ఇప్పటిదాకా వాళ్ళతో మాట్లాడడం జరిగింది. మిడ్ డే మీల్స్ వాళ్ళు దాదాపు 10 నెలలుగా వాళ్ళే అంటున్నారు, గత కేసీఆర్కు ముందు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు డబ్బులు వచ్చినాయి, తర్వాత కేసీఆర్ వచ్చినాక మాకు డబ్బులు వస్తలేవు. సన్నబియ్యం అన్నాడు, సన్నబియ్యం పేరు మీద దొడ్డు బియ్యం పంపుతున్నాడు, అది ఐ స్కాన్ చేస్తారు, ఆ బిల్లులు కూడా చక్కగా ఇస్తలేరు, ఈ గుడ్లకు సంబంధించిన బిల్లులు రాలే, 10 నెలలుగా బిల్లులు పెండింగ్ ఉన్నాయి, మాకు ఇప్పటిదాకా కనీసం ఒక అర్జీ పెట్టుకుందామన్నా కూడా మాకు ఒక తావు దొరకలే. ఇలా మాకు ఒక తావు దొరికింది, మేము అర్జీ పెట్టుకున్నాం, కాకపోతే వీలైనంత తొందరగా మా సమస్య పరిష్కరించాలని చెప్పి అడిగారు. నిరుద్యోగుల తిరుగుబాటుతో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడింది, దీనికి మీరు ఏకీభవిస్తారా? లేదు, 100% ఏకీభవిస్తా, ఎందుకంటే నిరుద్యోగులంతా మాతో పాటే కలిసి పనిచేసిండ్రు. జియో నంబర్ 46 కి సంబంధించి పెద్ద ఎత్తున యువత దాదాపు ఈరోజు 1000 మంది లోపల ఉన్నారు, గత 2 రోజుల నుంచి కాల్ చేస్తూనే ఉన్నారు మాకు. వాళ్ళందరూ కూడాను ఇప్పటి వరకు చాలాసార్లు అనేక ధర్నాల్లో పాల్గొన్నారు, అనేక సార్లు అర్జీలు ఇచ్చారు, విన్నవించుకున్నారు, డిప్యూటీ సీఎం గారిని కలిశారు, అట్లాగే రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా కలిశారు. కానీ వాళ్ళ పట్ల ఎందుకు కొంత ముందుగా ఎందుకని రావట్లేదు, ఆ ప్రాబ్లం ఎందుకు సాల్వ్ చేయట్లేదు? ఎందుకు చేయట్లేదు మీరు ఒకసారి ఆలోచించండి. మొన్న టీఎస్పీఎస్కి సంబంధించి గవర్నర్కు రాజీనామాలు ఇచ్చినారు, ఆ ఇచ్చిన రాజీనామాలు ఆమోదం పొంది కొత్త టీఎస్పీఎస్ ఏర్పాటయ్యి దాని త్రూ నిర్వహించేటువంటి ప్రభుత్వ ఉద్యోగాలు కావచ్చు, దానికి బయటగా మనం నిర్వహించేటువంటి ప్రభుత్వ ఉద్యోగాలు కావచ్చు, వీటన్నిటిపైన ఒక విశ్లేషణ జరుగుతూ ఉన్నది. ఆ జరిగే క్రమంలోనే మనం కొంత సమయం తీసుకొని, మొన్ననే రేవంత్ అన్న గారు ఒక ఛానల్లో వారు ఇంటర్వ్యూ ఇస్తూ ఒక మాట చెప్పినారు, నిరుద్యోగులు ఎవ్వరు కూడా అధైర్యపడొద్దు, ఆ జీవో నెంబర్ 46 కావచ్చు, ఇతరత్ర కావచ్చు, ప్రతి ఒక్క సమస్య నిరుద్యోగులకు సంబంధించి ఉన్న ప్రతి ఒక్క సమస్యని పరిష్కరిస్తాం, ఉద్యోగాల నియామకాలు చేపడతాం, ఇవన్నీ కూడా జరుగుతాయి, వీటి పట్ల ఎక్కడ కూడా అధైర్యపడొద్దని ఆయన హామీ ఇచ్చినారు. ఇచ్చిన దిశగానే ముందుకెళ్తుంది. కొంచెం నిరుద్యోగులైనా సరే, మహిళలైనా సరే, మీరు సమస్య పరిష్కారం కోసం అర్జీ పెట్టుకున్న వాళ్ళైనా సరే, కాస్త సంయమనంతో కొంత సమయం ఇస్తే అన్ని సమస్యలు పరిష్కారం. ప్రజాపాలన సక్సెస్ అనుకుంటున్నారా, ఫెయిల్యూర్? 100% సక్సెస్ అని అంటాం, ఎందుకు ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు కదా. రెండే మాటలు చెప్తాను నేను ఇక్కడ, అంటే మీ ఇంకా చాలా ఉంటాయి, చాలా బ్రీఫ్గా చెప్పాలంటే గతంలో ఎవ్వరు కూడా ప్రగతి భవన్గా ఉన్న ఈ ప్రజాభవన్కి ఎవరు రాలేకపోయినరు, ఇవాళ వస్తున్నారు. ముఖ్యమంత్రి గారిని కావచ్చు, డిప్యూటీ సీఎం గారిని కావచ్చు, ఇతర మంత్రులను కావచ్చు, అధికారులను కావచ్చు, ఇక్కడ ప్రజాభవన్లో కావచ్చు, అక్కడ సెక్రటేరియట్లో కావచ్చు, చాలా స్వేచ్ఛగా వెళ్తూ ఉన్నారు, స్వేచ్ఛగా వెళ్తూ ఉన్నారు. దీన్ని బట్టే ప్రజాపాలన సక్సెస్ అయింది అనడానికి నిదర్శనం. ప్రజాపాలన సక్సెస్ అయిందని మీరు అంటున్నారు, నిదర్శనం కూడా చెప్తున్నారు. కానీ ప్రజాపాలన ఏదైతే 6 గ్యారంటీలు అభయహస్తం అని చెప్తున్నారో, ఈ అప్లికేషన్లు ఇవ్వడానికి మాత్రమే, ప్రజలను మభ్యపెట్టడానికి మాత్రమే చేశారని చెప్పి కొంతమంది చెప్తారు. ఇక ఒక మాట ఏమైపోయిందంటే, ఎటు పొద్దు ఒక ఎక్కడ వశం కాక మాట్లాడుతున్న మాటలు.
ఇవి మాట్లాడుతుంది ఎవరు? కేటీఆర్ మాట్లాడుతున్నారు, కొడియం శ్రీహరి గారు మాట్లాడుతున్నారు, హరీష్ రావు గారు మాట్లాడుతూ ఉన్నారు, కేసీఆర్ గారు అయితే బయటకే వస్తలేరు, వస్తే పెద్ద పూలు వస్తుంది, సింహం వస్తుంది అని చెప్పి మాట్లాడుతున్నారు. మేము వారిని అగౌరవపరచం. ఎక్కడైనా కూడా వాళ్ళందరినీ మనం గౌరవిస్తూనే మాట్లాడుతున్నాం. మేము ఒక్కటే చెప్తున్నాం, మీరు ప్రజారంజక పాలన చేశారు కదా 9 ఏళ్ళు, మరి ఎందుకు వస్తున్నాయి ఇన్ని అప్లికేషన్లు? మేము ప్రజారంజక పాలన చేసినాము, మాకు ప్రజలు అధికారం ఇవ్వలేదు, మేము పార్టీని ప్రచారంలో పెట్టుకోలేకపోయినామని మాట్లాడుతున్న కేటీఆర్ గారికి మీ వేదిక మీ మీడియా ముఖంగా నేను ఒక మాట అడుగుతున్నా. మీరు నిజంగా ప్రజారంజక పాలన చేసిండు ఉంటే, మేము కాలయాపన చేస్తున్నామని మీరు అనుకుంటే, ఇంతమంది లక్షలాదిగా అప్లికేషన్లు ఇచ్చే తందుకు వస్తున్నారంటేనే నిదర్శనం. ప్రజల నుంచి అంత పెద్ద ఎత్తున లక్షలాది అప్లికేషన్లు తీసుకొని ప్రజాపాలనలో, కానీ ఆ అప్లికేషన్లు రోడ్డు పాలు ఎందుకు అయినాయి? ఒకటి గుర్తుపెట్టుకోవాలి, 125 లక్షల అప్లికేషన్లు వచ్చినాయి. వాటన్నిటినీ ప్రజలే అంటున్నారు, మీరు అంటున్నారు, ప్రజలేమో మాకు స్వేచ్ఛ దొరికింది, మేము అర్జీ పెట్టుకున్నాం, మేము వేచి చూస్తాము, మా సమస్య పరిష్కారం అయితే ఆశగా ఉన్నారు. మీరేమంటున్నారు? అప్లికేషన్లు తీసుకుంటారు, కాలయాపన చేస్తున్నారు, నేను నెల రోజులు గడవక ముందుకే కాలయాపన అన్నారు. మరి మేము కాలాన్ని కుదించుకొని మేము సాధ్యమైనంత తొందరగా పనిచేయాలంటే ప్రభుత్వ రంగంలో అంత పెద్ద వ్యవస్థ మీరు చేయలేదు కదా. ఇప్పుడు మేము ఆ అప్లికేషన్ని డేటా ఎంట్రీ చేసుకొని దాన్నంతా రివ్యూ చేసుకోవాలంటే మనకు ఒక సహాయ సహకారాలు అవసరమైతే కదా. ఆ సహాయ సహకారాలు తీసుకునే క్రమంలో కొంత ప్రైవేట్ వ్యవస్థకు అప్పచెప్పాల్సి. మీరు పెద్ద పెద్ద ప్రాజెక్టులే ప్రైవేట్ సంస్థలకు అంటగట్టిరు, మీరు ప్రభుత్వాన్ని ముంచిరు, ప్రజల్ని ముంచిరు, మీరు ఎదిగినరు, మీ బడాబాబులకు ఆస్తులు కట్టించారు, ఇలా దేశాన్ని రాష్ట్రాన్ని మొత్తాన్ని అప్పుల పాలు చేసి పెట్టిరు. మీరు ఇక్కడ ఏం జరుగుతుంది, పొరపాటున ఇప్పుడు మనం పోతున్నాం, పొరపాటున చేజారి కింద పడ్డాయి, అవి పొరపాటున కింద పడ్డదాన్ని ఇక మీరు పల్లి బఠానీలు అని మాట్లాడుతారు. అసలు ఆ మాట్లాడేటప్పుడు కనీస సంస్కారంతో మాట్లాడాలి. మీరు ఏకంగా టీఎస్పీఎస్సీ క్వశ్చన్ పేపర్నే పల్లి బఠానీలకు అమ్ముకున్నారు కదా, అది జస్ట్ అప్లికేషన్ కింద పడుతుందని పిల్లవాడు కళ్ళకు అద్దుకున్నట్టు అద్దుకొని అన్ని ఏరి మళ్ళీ మూట కట్టుకొని తీసుకొని పోయిండు. ఇక్కడ ప్రజలకు మేము ఒక మాట చెప్పదలుచుకున్నా, మీ దగ్గర రసీదు ఉంది, అక్నాలెడ్జ్మెంట్ ఫాము మీ దగ్గర రసీదు ఉంది, రసీదు ఫాము ఎవరెవరి దగ్గర ఉందో వాళ్ళందరూ ధైర్యంగా ఉండరు, మీకు వచ్చే ఇబ్బంది ఏమి లేదు. మీ అప్లికేషన్లు ఏవి కావు, మీకు ఇచ్చినవి మీ అన్ని రిజిస్టర్ బుక్లో కూడా మీ పేరుతో సహా మీ అప్లికేషన్ నెంబర్తో సహా ఎంటర్ చేసుకొని ఉన్నాయి, ప్రతి చోట రిజిస్టర్లో ఎంటర్ చేసుకున్నారు, ఎట్ ద సేమ్ టైం అప్లికేషన్ తీసుకున్నారు. దాన్ని ఆన్లైన్ చేయించడానికి కొద్దిగా డేటా ఎంట్రీలో అవగాహన కలిగిన యువతకి కొంత ఉపాధి కల్పిస్తూ వాళ్ళని ఎంట్రీ చేయించేటువంటి అవకాశం కల్పించినాం. అది దారిలో వెళ్తుంటే పొరపాటున జరిగింది. దానికి మీరు ఇక పల్లి బాటలు ఇక తోక కోతికి దొరికింది కొబ్బరి చిప్ప అన్నట్టుగా ఎగిరెగిరి పడి మాట్లాడాలి. పెద్ద ఎత్తున యువత ద్వారానే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిందని చెప్పారు. రాష్ట్రంలో ఉన్న ఆ యువత అందరికీ కూడాను ఈ ప్రజాపాలన ప్రజాదర్బార్ నుంచి ఏం చెప్పదలుచుకున్నారు? ఏమీ లేదు, ఒక్కటే ఒకటి, ధైర్యంగా మీ చదువు మీరు చదువుకోరి, మీ పని మీరు చేసుకోండి. ప్రజాప్రభుత్వం వచ్చింది, ఒక డెమోక్రటిక్ వేలో ముందుకెళ్తూ ఉంటుంది. ఈ ప్రభుత్వంలో యువతకు అందరికీ న్యాయం జరుగుతుంది, మహిళలకి, పేదలకి, రైతులకి, కార్మికులకు అందరికీ న్యాయం జరుగుతుంది. యువతకు అందరికీ కూడా మేము ఒకటే చెప్తున్నాం, తెలంగాణ ఉద్యమంలో ఆత్మ బలిదానాల దిశగా మలిపిన కేసీఆర్, హరీష్ రావు తెలంగాణ వచ్చినాక అధికారంలోకి వచ్చినాక కూడా యువత జీవితంతో ఆడుకున్నారు, ఉద్యోగాలు కల్పించకుండా యువత భవిష్యత్తుతో ఆడుకున్నారు. ఇలా కాంగ్రెస్ గవర్నమెంట్లో ఆ పరిస్థితి లేదు. మీరంతా కాంగ్రెస్ని నమ్మిండ్రు, నిలబడ్డారు, ఓటేపిచ్చిర్రు, గెలిపించుకున్నారు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ అన్న మీరు సీఎం కావాలని కోరుకున్నారు, అన్న ముఖ్యమంత్రి అయ్యిండు. యువతనందరినీ ఒక యువకునిగా ఒక డైనమిక్గా పనిచేస్తూ మనందరినీ కాపాడుకునే దిశగా ఆయన అడుగు వేస్తూ ఉన్నాడు. ధైర్యంగా ఉండండి, మనం అందరం పని చేసుకుంటా ముందుకు పోదాం అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. మరొకసారి ధన్యవాదాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కేటీవీ తెలుగు.